అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను ఇది లాస్ట్ డే కాబట్టి వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. ఈ రోజైతే చాలా హ్యాపీగా ఉన్నాను. 2022లో లాస్ట్ డే, అలాగే 2023లో ఫస్ట్ డే చాలా హ్యాపీగా స్టార్ట్ అవుతుందండి. ఆయన అయితే వచ్చేసారండి. సో ఏం కొన్నారో మీకు చూపిస్తాను. ఇంకా రాలేదు. చాలా హ్యాపీగా ఉంది ఒక పక్కన, మరోపక్క బాగా నెర్వస్గా ఉంది అనమాట. ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చేసామండి, ఎన్టీఆర్ స్టేడియం దగ్గరికి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇది డిసెంబర్ 31న రికార్డ్ చేస్తున్న వ్లాగ్. ఇప్పుడు ఎందుకు వ్లాగ్ షూట్ చేస్తున్నానంటే, ఇంకా 2022 ఇది లాస్ట్ డే కదా, సో ఒక మెమొరీ కింద ఉండిపోతుంది అనేసి ఈరోజైతే వ్లాగ్ షూటింగ్ స్టార్ట్ చేశాను. నా హెల్త్ అయితే బాగుందండి, తగ్గింది. కొంచెం గొంతుకు రొంప దగ్గు వస్తుంది, అండ్ టాబ్లెట్స్ ఎక్కువగా వాడడం వల్ల మూతి మొత్తం బాగా వాచిపోయింది అనమాట. ఈవెన్ నేను బ్రష్ కూడా చేయలేకపోతున్నాను. ఈ చిగుర్లు ఇవన్నీ ఎర్రగా పుండ్లు అయిపోయినాయి, ఇవన్నీ టాబ్లెట్స్ వాడడం వల్ల అనమాట. అంతే తప్పించి ఇంకా మిగతా అంతా బాగానే ఉందండి. సో ఈరోజైతే సాటర్డే డిసెంబర్ 31, ఇది లాస్ట్ డే కాబట్టి వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. అండ్ ఈరోజైతే చాలా హ్యాపీగా ఉన్నాను, అది మీతో షేర్ చేసుకోవాలనేసి కొద్దిగా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. ఏంటంటే డిసెంబర్ 31 అంటే 2022లో లాస్ట్ డే, అలాగే 2023లో ఫస్ట్ డే చాలా హ్యాపీగా స్టార్ట్ అవుతుందండి. ఎందుకు ఏంటి అన్నది మా హస్బెండ్ వచ్చాక ఇద్దరం కలిసి చెప్తాము. మా హస్బెండ్ నా కోసం అయితే ఒకటి కొంటున్నారు, అది నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో మీకు అది చూపిస్తాను, మిస్ కాకుండా వ్లాగ్ అయితే చూడండి. అండ్ ఇప్పుడైతే నేను నీట్గా ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాను. షాను మనం ఇద్దరు స్కూల్కి వెళ్ళారు. ఇప్పుడు 12:30కి వెళ్ళి వాళ్ళని తీసుకురావాలి. టైం అయితే ఇప్పుడు 12:00 అవుతుంది. అన్నం అయితే వండేసానండి, ఇంకా కూర అయితే ఉడుకుతుంది. కూర అయితే నేను దొండకాయ ఫ్రై పెడుతున్నాను. చారు ఉంది, చారు దాంట్లోకి. సో దొండకాయ ఫ్రై అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి. ఇంక ఇందులోకి కారం అవి ఏమి వేయట్లేదు, ఎందుకంటే కారం వేస్తుంటే నేను అస్సలు తినలేకపోతున్నాను. ఈ 2-3 డేస్ నుంచి జస్ట్ నేను పెరుగన్న మాత్రమే తిన్నాను, ఇంకా కూరలు అవి ఏమి తినలేకపోతున్నాను. ఈ పెదాలు అంతలా ఉబ్బిపోయి వాచిపోయినాయి అనమాట. సో ఇంకందుకని కారం వేయట్లేదు. పిల్లలు కూడా కారం తినలేకపోతున్నారు. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మా హస్బెండ్ రాగానే ఆయన నాకు ఏం కొన్నారు ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఆయన అయితే వచ్చేసారండి. సో ఏం కొన్నారో మీకు చూపిస్తాను. స్కూటీ, మా ఆయన నాకు స్కూటీ కొన్నారు. కశ్రీవారు చెప్పు, మాట్లాడు, చెప్పు చెప్పుమా, చెప్పు ఏంటి సరే నాకైనా స్కూటీ చెప్పు. కొత్తదా సెకండ్ హ్యాండ్లో చెప్పు. సెకండ్ హ్యాండ్సే అండి, వాళ్ళ కొలిగ్ తీసుకుని వచ్చారు. ఈ 2 డేస్ అయితే ఫస్ట్ నేర్చుకుంటాను, తర్వాత అయితే ఇది తీసుకుందాం అనుకుంటాను స్కూటీని. ఈ స్కూటీ సెకండ్ హ్యాండ్, 7 ఇయర్స్ అవుతుందంట కొని. కానీ కండిషన్ అయితే చాలా బాగుంది. మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ అనమాట ఆఫీస్లో ఉంటే అది తీసుకుని వచ్చారు. ఈ 2 డేస్ నేర్పించేసి తర్వాత మ్యాక్సిమం మండే పేమెంట్ చేస్తారనుకుంటా, 30,000 అలా చెప్తున్నారు. సో ఇంక తీసేసుకుందాము. కండిషన్ కూడా చాలా బాగుంది కదా అని అనిపించింది. కాకపోతే ఇది యాక్టివా కదా, చాలా బరువుగా ఉంది. నేను దీన్ని బయటికి తీయలేకపోతున్నాను, స్టాండ్ వేసేటప్పుడు కష్టపడుతుంది. అండ్ నాకు హైట్ కూడా సరిపోవట్లేదు. బట్ స్కూటీ కండిషన్ చాలా బాగుంది కాబట్టి నేర్చుకుంటే వచ్చేస్తుంది, తీసుకుందాం అనేసి అంటున్నారు మా హస్బెండ్. కంప్లీట్గా నేర్చుకున్నాకనే పిల్లల్ని అయితే ఎక్కించుకుంటాను. ఇప్పుడు వరకు డాడీ నాకు బండి నడిపించారు, కొంచెమే వచ్చింది. కాకపోతే అయితే నడపడం కొంచెమే వచ్చిందండి, ఇంకా పూర్తిగా రాలేదు. చాలా హ్యాపీగా ఉంది ఒక పక్కన, మరోపక్క బాగా నెర్వస్గా ఉందనమాట. సో ఇప్పుడు టైం అయితే 10:45 తక్కువ 2 అవుతుందండి. మై డిన్నర్స్ అవి కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు పిల్లలిద్దరిని తీసుకుని మేము ఎన్టీఆర్ గార్డెన్ దగ్గరికి వెళ్తున్నాం, కాదు ఎన్టీఆర్ స్టేడియం దగ్గరికి వెళ్తున్నాము. ఎందుకంటే అక్కడ బుక్స్ ఎగ్జిబిషన్ ఉంది. సో షానుకి మనుకి కథల పుస్తకాలు కొందామనేసి అయితే వెళ్తున్నాము. సో నేను అక్కడ వ్లాగ్ అయితే షూట్ చేస్తాను. సో వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. కరెక్ట్. స్కూటీ వస్తుంది అండి.
హాయ్ చెప్పమ్మ శాను. హాయ్ హాయ్ చిన్న ఇటు ఇక్కడ ఉంది. ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చేసామండి, ఎన్టీఆర్ స్టేడియం దగ్గరికి. ఎన్టీఆర్ స్టేడియం దగ్గర బుక్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ పార్కింగ్లో బైక్ అయితే పార్క్ చేసుకుని లోపలికి వెళ్తున్నాము. చూసారా ఎంత క్రౌడ్ ఉందోని, బైక్స్తో పార్కింగ్ అయితే నిండిపోతుందన్నమాట. నేనైతే అసలు నమ్మలేకపోయాను ఇంతమంది వస్తారా బుక్ ఎగ్జిబిషన్కి అనిపించింది నాకు. సో మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈరోజు లాస్ట్ డేట్ అండి, న్యూ ఇయర్ రోజు. సో వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, 2 PM to 8:30 PM. సో మేమైతే 2 o'clock వెళ్ళాము. ఇప్పుడైతే మేము పార్కింగ్లో నుంచి లోపలికి వెళ్తున్నాము. మనకి లోపల బుక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. బయట అయితే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయి, పిల్లలకి బట్టలు అవి అమ్ముతున్నారు, పెద్దవాళ్ళకి పటియాలాలు ఇలాంటివి కూడా అమ్ముతున్నారన్నమాట. సో మేమైతే లోపలికి వెళ్తున్నాము. ఈ ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళడానికి మనము ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలండి. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి 10 రూపీస్ అనమాట. ఇంకా షాను మనకు అయితే ఏమి టికెట్ అవసరం లేదు. సో ఎగ్జిబిషన్ లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ వరుస పెట్టి ఎన్ని బుక్ స్టాల్స్ ఉన్నాయంటే ఎంఎస్ బుక్ సెంటర్ అనేసి, విశాలాంధ్ర, ఎంఎస్కో, ఇలాగ చాలా బుక్ సెంటర్స్ అయితే ఉన్నాయి. అసలు నాకు ఇన్ని పుస్తకాలని చూసి అయ్యి బాబో ఇంత పుస్తకాలు ఎలా రాసేశారు అని అనిపించింది. నేనైతే పెద్ద పెద్ద పుస్తకాలు 1-2 మాత్రమే చదివాను, అవి కూడా కాలేజ్ డేస్లోని. అసలు ఇన్ని పుస్తకాలని చదివితే ఎంత నాలెడ్జ్ వస్తుందో అని అనిపించింది అనమాట. కానీ మీరు నమ్ముతారా, నాకు ఓన్లీ మ్యాగజైన్స్ మాత్రమే చదవడం ఇష్టమండి. ఇలాంటి పెద్ద పెద్ద పుస్తకాలు చదవడం అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు, అండ్ టైం కూడా ఉండట్లేదు. ఇంకా నావెల్స్ అయితే చదవడం చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో చూస్తున్నాం అన్నమాట ఒక్కొక్క పుస్తకాన్ని ఇలాగా. అండ్ అక్కడ ఒక మీటింగ్ కూడా జరిగింది, తెలంగాణ బుక్ ఆవిష్కరణ గురించి ఏంటో చాలాసేపు అయితే మీటింగ్ జరిగింది అనమాట. సో మనము మేమైతే మెయిన్గా ఏం బుక్స్ కొనడానికి వచ్చాము అంటే షానుకి ఇంకా దానంతటది బుక్స్ని చదవడం అయితే నేర్చుకుంది. సో స్టోరీస్ అది దానికి అదే చదువుతానమ్మా అని అడుగుతుందనేసి దానికి స్టోరీ బుక్స్ కొనడం అనేసి అయితే ఇక్కడికి వచ్చామన్నమాట, తక్కువ కాస్ట్కి వస్తాయి అనేసి. సో దానికోసం అయితే బుక్స్ అన్నీ వెతుకుతున్నాము. యాక్చువల్లీ ఇంకా స్టోరీ బుక్స్ ఎక్కడ ఉంటారు ఏంటి అనేది తెలియలేదన్నమాట. సో అలా వెతుక్కుంటూ వెళ్తున్నాము. యాక్చువల్లీ బుక్ ఎగ్జిబిషన్కి మేము లాస్ట్ వీక్ వద్దాం అనుకున్నాము, ఎందుకంటే షాను కోసమే మెయిన్. దానికి కార్టూన్తో ఉన్నటువంటి బొమ్మల పుస్తకాలు కొనాలి అనుకుంటున్నాం అనమాట. అందుకనేసి మొన్నే రావాలి అనుకున్నాము, కాకపోతే హెల్త్ బాగాలేదు కదా ఇంకా అనేసి మానేసాము. అయితే మా హస్బెండ్ ఈరోజు లాస్ట్ డే వెళ్దాము, మళ్ళీ అయిపోతుంది అన్నారనేసి ఇంకా వచ్చామన్నమాట. సో మనము పిల్లలకి ఫోన్ ఇవ్వడము లేదా టీవీ పెట్టడము, మనకి మనము కథలు చెప్పడం కన్నా పిల్లలకి వాళ్ళంతటి వాళ్ళు కథలు చదువుకునేలాగా చేయడం చాలా మంచి పద్ధతి అండి. అందుకనేసి మేమైతే బుక్స్ కొన్నాము. సో ఇప్పటి నుంచే షాను దానికి అది కథలు చదువుతూ ఉందనుకో, నేను దానికి తెలియని చెప్పొచ్చు, దాంతోపాటు నేను నేర్చుకోవచ్చు. అలాగే చాలా కొత్త పదాలు షానుకి తెలుస్తాయి, ప్రొనౌన్సేషన్ ఎలా చేయాలి ఏంటి అన్నది షానుకి వస్తుంది అనేసి అయితే బుక్స్ కొనడం కోసం వెళ్ళాము. సో ఎగ్జిబిషన్ నుంచి అయితే వచ్చేసామండి. షాను మనకి కొన్న పుస్తకాలు అయితే ఇవి. మన దగ్గర డబ్బు ఉండాలే కానీ బోల్డ్ పుస్తకాలు అయితే కొనుక్కోవచ్చండి. నేను కొన్న ఈ 4-5 పుస్తకాలకి 500 రూపీస్ అయ్యింది. ఇప్పుడు నా చేతిలో ఉన్న పుస్తకం అయితే 80 రూపీస్, వాళ్ళు 50 రూపీస్కి ఇచ్చారనమాట. సో ఇందులో మనకి జస్ట్ ఆవుల కోసం ఒక్కటే ఉంటుంది, అందులో రైనోసార్ కోసం ఉంటుంది అనమాట. సో షానుకి ఇలాంటి పుస్తకాలు చాలా నచ్చుతాయి, బొమ్మలు ఉంటాయి కదా అందుకు. సో ఇందులో ఉన్న ప్రతి లైన్ చదివించి దానికి మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేపిస్తూ దాని గురించి చెప్తే, ఒకటి రైనోసార్ గురించి దానికి తెలుస్తుంది, అందులో చాలా కొత్త పదాలను అయితే షాను నేర్చుకోగలుగుతుంది కదా. ఇంకా నెక్స్ట్ అయితే ఇగో ఇవి 4 పుస్తకాలు 100 రూపాయలండి. ఇంగ్లీషు అయితే 3 పుస్తకాలు కొన్నాను, అండ్ తెలుగు అయితే మాత్రం 4 పుస్తకాలు కొన్నాను అనమాట. ఎందుకంటే మనము ఇంగ్లీషే నేర్పించాలి పిల్లలకి అని అనుకోకూడదు, ఇంగ్లీష్తో పాటు మెయిన్గా మన మదర్ టంగ్ అన్నది ప్రాపర్గా రావాలి. పిల్లలకి మదర్ టంగ్ బాగా వస్తే ప్రతి లాంగ్వేజ్ పైన గ్రిప్ అన్నది వస్తుంది. సో ఇంగ్లీషు తెలుగు దానంతటా చదువుకునేలాగా అయితే కథల పుస్తకాలు అయితే కొన్నాను, అందులో ఎక్కువగా కార్టూన్ బొమ్మలు ఉండేవి అయితే చూసుకున్నానండి. ఇక నెక్స్ట్ వచ్చేసి గ్రాండ్పా టైల్స్. ఈ పుస్తకము 160 ఉంది, మనకి 130కి ఇచ్చారనమాట. ఇందులో చాలా కథలు ఉన్నాయి, రోజుకు ఒక్క కథ,
లేదా వారానికి రెండు మూడు కథలైనా సరే దానంతట అదే చదివించి అందులో ఉన్న ప్రతి మీనింగ్ని దానికి ఎక్స్ప్లెయిన్ చేయాలని అయితే అనుకుంటున్నాను. సో మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈరోజు లాస్ట్ డే అండి, వెళ్ళండి. వీటితో పాటు నెక్స్ట్ నేను ఇదేదో సూపర్ మ్యాజిక్ మిర్రర్ బ్లో ఫెన్స్ అంట అది తీసుకున్నానండి. అక్కడ వాళ్ళు చేసేటప్పుడు అయితే ఇది చాలా బాగుంది, బాగా నచ్చి తీసుకున్నాను, కానీ ఇంటికి వచ్చాక అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసాను అనిపించింది. ఇది 400 ఉంది, మనకి 200కి ఇచ్చారనమాట ఆఫర్ ప్యాక్ అనేసి. సో ఇందులో ఏమేమి ఉన్నాయన్నా చూపిస్తానండి. ఇది మిర్రరు, ఈ మిర్రర్ ఎలా వాడాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇంకా చూపిస్తాను చూడండి. ఇందులోని మనకి 50 ఇమేజెస్ ఉంటున్నాయి. ఈ 50 ఇమేజెస్లో మనకి ఏంటంటే రెండు కలర్ పెన్సిల్స్ ఇస్తున్నారు, అంటే స్కెచ్ పెన్సిల్స్ ఇస్తున్నారు, అలాగే రెండు హోల్డర్స్ ఇస్తున్నారు అన్నమాట. ఈ 2 హోల్డర్స్లో మనము స్కెచ్ పెన్సిల్స్ని పెట్టేసుకోవాలి, ఒక్కొక్కటి ఒక్కో దాంట్లో అనమాట. సో ఒక్కొక్కటి అలా పెట్టుకుని మనము గాలి బ్లో చేయాలన్నమాట. ఇక్కడ ఈ అబ్బాయి ఫోటో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా బ్లో చేస్తే మనకి ఇమేజెస్ వస్తాయి. వాళ్ళు చేసినప్పుడు నిజంగా ఎంత ఎక్సలెంట్గా వచ్చిందో, మేము చేస్తే మాత్రం అస్సలు ఏమీ రావట్లేదు అనమాట. అనవసరంగా కొనడం అనిపించింది, నాకైతే అసలే రావట్లేదు, షాను మను కూడా రావట్లేదు. వాళ్ళకి అసలు గాలే వదలపోతున్నారు, బలమే సరిపోవట్లేదు వాళ్ళిద్దరికి. ఇలా 50 ఇమేజెస్ అయితే ఇచ్చారు, మనం ఇలా కలర్స్ చూసుకోవాలి. ఒకవేళ మనకి వాళ్ళు ఇచ్చిన కలర్ పెన్సిల్స్ అంటే స్కెచ్లు అయిపోతే మనం ఏమైనా మార్కర్ పెట్టుకునో లేదా కొత్త స్కెచ్ కొనుక్కునో పెట్టుకునైనా వాడుకోవచ్చు అంట. మను అయితే అసలు వదలపోతుంది. అండ్ ఇది వాళ్ళు ఊదితే వచ్చినంత బాగా కూడా ఏమీ రావట్లేదండి. ఇది ఎందుకు కొన్నామంటే మెయిన్గా మిర్రర్ కోసం అనమాట. సో ఈ మిర్రర్కి మనకి ఇలా ఇమేజెస్ ఇచ్చారండి. ఇప్పుడు మనము ఏ ఇమేజ్ని అయితే వేయాలనుకుంటున్నామో దాని దగ్గర మనము మిర్రర్ని పెట్టుకోవాలన్నమాట. పెడితే మనకి ఆపోజిట్లో మనకి సేమ్ అదే డయాగ్రామ్ అయితే కనిపిస్తుంది. సో ఆ డయాగ్రామ్ని చూస్తూ మనమైతే ఇక్కడ ఇమేజెస్ని వేయొచ్చు అనమాట. ఇది అస్తమాను ట్రై చేయడం అనవసరము, ఎందుకంటే పిల్లల్లో వాళ్ళ ఊహాశక్తి కొత్తగా వేయడము అంటే వాళ్ళంతటా వాళ్ళు వేయడం అన్నది పోతుంది అనమాట. జస్ట్ ఎప్పుడైనా కష్టంగా ఉన్న బొమ్మల్ని వేయడానికైతే ఉపయోగపడుతుందని తీసుకున్నాను. ఇక నెక్స్ట్ అయితే వంట పని పూర్తి చేసేసి పిల్లలిద్దరికీ అన్నం కలిపి పెట్టేశాను. ఏంటంటే నాకు ఈవినింగ్ అయ్యేసరికి మరీ దగ్గు వచ్చేస్తుందండి, అండ్ మూతంతా మంట వచ్చేస్తుంది పగిలిపోయేలాగా. ఇంకా నాకు వాళ్ళ కాదు మీ రోజుకి మీరు తినండి అమ్మా అనేసి బతిమాలితే వాళ్ళిద్దరూ తింటున్నారు. అయితే అన్నం బాగా వేడిగా ఉంది, ఇప్పుడే వండాను కదా, టైం అయితే ఇప్పుడు 7:30 అలా అయిపోతుంది అనమాట. ఇంకా అందుకనేసి ఊదుకుంటూ అలా తింటున్నారు. ఇంకా వాళ్ళు తిన్న తర్వాత నేను తినేసి కొద్దిసేపు అయితే స్కూటీ నేర్చుకున్నాను. స్కూటీ నడపాలన్న ఇంట్రెస్ట్ చాలా ఉంది, కాకపోతే ఒక రకమైన భయం ఉందండి. ఒకసారి స్కూటీ నడుపుతూ ఉండగా యాక్సిడెంట్ అయిందని చెప్పాను కదా, అప్పటి నుంచి ఆ భయం నా మనసులో అలా ఉండిపోయిందనమాట. అందుకని నడపడానికైతే కొంచెం భయంగానే ఉంది. అండ్ ఇంక పడుకుని పోదాము 9:30కి అనేసి అనుకున్నాను, కానీ రోడ్డు మీద అందరూ ముగ్గులేస్తున్నారనేసి షాను అమ్మ నువ్వు కూడా వెయ్యమ్మా మనము వేసుకుందాము మనము వేసుకుందాం అనేసి అంటే పేచి అనమాట. మా ఇంటి వానరు చనిపోయారని చెప్పాను కదా, ఆమె చనిపోయింది, మనం ఇలా కలర్స్ అవి ముగ్గుసేసుకోవడము బాగోదు వద్దు అనేసి అనుకున్నాము. అయితే ఇది ఒప్పుకోలేదనమాట, అందుకనేసి ఇంకా వెయ్యాల్సి వచ్చింది. నాకు అసలే ముగ్గులు రావంటే మా పిల్లలేమో ముగ్గులయ్యమ్మా ముగ్గులయ్యమ్మా అంటారు. సో నాకు వచ్చింది ఏదో ఒక ఫ్లవర్ వేసేసి దానికి సర్కిల్ గీసి హ్యాపీ న్యూ ఇయర్ అని అయితే రాసేసాను అనమాట. ఇక్కడికి ముగ్గు పూర్తి అయ్యేసరికి నాకు 11:15 అయిపోయిందండి. అసలే మంచేమో మరీ రొంప ఎక్కువైపోయింది ఇంకా నాకు. అండ్ మను అయితే ఇంక పడుకుందామే అంటే కేక్ కట్ చేస్తారన్నావు కదా 12కి, కేక్ తినే పడుకుంటానంది. కేక్ ఏమో నేను ఏదో పొరపాటున ఒక్క మాట అంటే ఇంకా అది పట్టేసుకుంది అనమాట. అండ్ ఇంకా కేక్ కావాలనేసి 1 గంట వరకు పడుకోలేదు, దాని బర్త్డే ఉంది కదా అప్పుడు కట్ చేస్తామనేసి ఇప్పుడు కేక్ తెచ్చుకోలేదు మేము. ఇంకా అది మాత్రం పేచి పెట్టేసింది. నేను బయట ముగ్గేస్తుంటే వీళ్ళిద్దరూనేమో కలర్స్ వేసేస్తానంటున్నారు, అందుకని పాడైపోద్దని లోపల వేసుకోమంటే వాళ్ళిద్దరూ లోపల అయితే ముగ్గు వేసుకుంటున్నారన్నమాట. సో మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి.
నిన్న రాత్రి మా షాను అడుగుతుందండి, అమ్మ నీ ఫోన్లో ఉండే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలి అనేసి, అంటే అది సబ్స్క్రైబర్స్కి చెప్పాలి అని దాని ఉద్దేశం అన్నమాట. మా ఫ్యామిలీ తరపున మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ ఇయర్ మీకు హ్యాపీగా స్టార్ట్ అవ్వాలి, హ్యాపీగా ఎండ్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాము. సో ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ చేయండి. రేపు జనవరి 2 నా మనుతల్లి హ్యాపీ బర్త్డే, మీ అందరు విషెస్ చెప్తారనేసి అయితే వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.